ఒకే ఒక్క పులి 5 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అది ఎక్కడో ఉందో జాడ తెలవడం లేదు, కానీ దాడి చేస్తుంది. అలా వచ్చి ఇలా వెళ్ళినప్పుడు మాత్రం జంతువులపై గాయాలు లేదంటే అడుగులు మాత్రం దర్శనమిస్తున్నాయి. కొమరంభీం జిల్లాలో పెద్ద పులి భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. 5 రోజుల క్రితం రైతుపై దాడి చేసి చంపడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లోనే కాలం గడుపుతున్నారు. రాత్రి బెజ్జూరు మండలం కుక్కుడ గ్రామంలో పులి సంచరించింది. కొట్టంలో కట్టేసిన ఎద్దుపై దాడి చేసింది. ఎద్దు అరుపులతో పులి పారారైంది. ఈ ఘటనలో ఎద్దుకు గాయాలయ్యాయి. పులి వెళ్లిన ఆనవాళ్లను అంచనా వేసి బెజ్జూరు అడవుల్లో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పులి కదలికలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాబాసాగర్ ప్రాంతంలో నీటి కుంట వద్ద పులి తిరిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్యని తెలుసుకుందాం. మాంతయ్య చెప్పండి, పులి ఎక్కడో చోట ఉంది అని చెబుతున్నారు అటవీ అధికారులు, మాత్రం దొరకకుండా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇటు చూస్తే పశువులపై పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి అటవీ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? ఎస్ శాంకరి, 5 రోజుల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ప్రత్యేక బృందాలు, టార్గెట్ ట్రాకింగ్ సంబంధించిన సిబ్బంది రంగంలో దిగారు. అయితే ఇప్పటి వరకు కూడా పులి ఆచూకి కనుగొనకపోయారు. గత 5 రోజుల నుంచి కూడా పులికి సంబంధించిన అడుగులను గ్రామస్తులు, పంట చీరల్లో ఉన్న రైతులు ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకుంటున్నారు, పాదముద్రలను సేకరిస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఈ నెల 16న గిరిజన రైతును అత్తమార్చిన పులి గత 5 రోజుల నుంచి ఈ ప్రాంతంలో శరీర వ్యవహారం చేస్తున్న పులి ఒక్కటే అని నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే పాదముద్ర అన్నింటిని కూడా పోచి చూసగా అదే పులి ఈ పై ప్రాంతం వచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది. రాత్రి కుకుడ అటవీ ప్రాంతం కుకుడ సంబంధించిన గ్రామంలోకి చొరబడింది, ఒక ఎత్తుపై కూడా దాడి చేసింది. ఈ నేపథ్యంలో పులిని బంధిస్తామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పులి బంధించడం అనేది అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పులికి సంబంధించి ఆ పులి గత 5 రోజుల నుంచి కూడా ఆకలితో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆ గిరిజన రైతును అతమార్చడం, అతని కలేబారాన్ని తినకపోవడం, ఆ తర్వాత గొర్రెల మందల్లో గొర్రెపై దాడి చేసింది, స్థానికుల అనుకుంటే గొర్రెను వదిలేసి వెళ్ళింది, నేను ఎత్తుపై కూడా దాడి చేసింది. గత 5 రోజుల నుంచి కూడా పులికి ఆహారం లేకుండా తిరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు తారసపడ్డా కూడా మళ్ళీ దాడి చేసే అవకాశం ఉందని అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పులి సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా కడంబ రిజర్వ్ ఫారెస్ట్ తర్వాత దాటి వెళ్తే అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకోవడం అసాధ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం అటవీ శాఖ అధికారులు దాని ఆనవాళ్లను గుర్తించేందుకు పనిలో పడ్డారు తప్ప దాన్ని బంధించేందుకు అవసరమైన కసరత్తు మాత్రం సీరియస్ గా చేయడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకంటే పులిని బంధించాలంటే మత్తు సంబంధించి మత్తు ఇంజక్షన్లు వేయడమో లేకుంటే ఇతర బోన్లు ఏర్పాటు చేయడమో చేయాలి. ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో అటవీ శాఖ అధికారులు కేవలం టైం పాస్ చేస్తున్నారని చెప్పి కూడా అటవీ గ్రామాల ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పులి బెజ్జూరు అడవులో ప్రవేశించింది. అక్కడి నుంచి పులి కడంబ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి ప్రవేశిస్తే తిరిగి మహారాష్ట్రలోకి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మాత్రం పంట చీలకు రైతులు వెళ్లొద్దు, రైతు పులిలు వెళ్లొద్దు, ఎవరు వెళ్లొద్దు అని చెప్పి వారికి హెచ్చరికలు జారీ చేస్తూ చాటింపులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పులి ఈ ప్రాంతంలో ఉంది. ఏ క్షణంలో మళ్ళీ ఎవరి వర్షల పైనో లేకుంటే మనుషుల పైన దాడి చేసే అవకాశం లేకపోలేదన్న టెన్షన్ ఈ ప్రాంతంలో వ్యక్తమవుతుంది. మొత్తానికి కూడా గత 5 రోజుల నుంచి కూడా ఈ పులి కదలికలు కుమరంభీం జిల్లాలో ప్రజలందరికీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా బెజ్జూరు, పెంచికల్పేట, సిర్పూర్, కాగజ్ నగర్ ఈ ప్రాంతం మొత్తం కూడా, ఈ అటవీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పరిసర ప్రాంతాలతో పాటు ఆ బాబాసాగర్ అటవీ ప్రాంతం మొత్తం కూడా ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా టెన్షన్ పడతా ఉన్నారు శాంకరి. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. పులి అలజడి ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. పులిని చూసిన వాళ్ళు ఇస్తున్న సమాచారంతో అటవీ శాఖ బృందాలు పాదముద్రలు సేకరిస్తున్నాయి. పాదముద్రలన్నీ ఒకే పులివిగా గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పశువులు, వన్య ప్రాణులు, మనుషులు ఎవరు ఎదురు పడినా దాడి చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు, టైగర్ ట్రాకర్స్ ఏర్పాటు చేశారు. ఖానాపూర్ నుంచి గొందాపూర్, సామెల, నార్లపూర్ అడవుల మీదుగా పులి కాగజ్ నగర్ డివిజన్లోకి చేరింది. అక్కడ నుంచి బెంగాల్ క్యాంప్ 4 ఆడ ప్రాజెక్ట్ కాల్వ, బెంగాలీ క్యాంప్ 13లో పులి అడుగులు గుర్తించారు. పులి సంచారంతో అటవీ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగూడ గ్రామం నుంచి బాబాసాగర్ వైపు వెళ్ళినట్టుగా పులి పాదముద్రలు గుర్తించాము. అక్కడ నుంచి బాబాసాగర్ నుంచి రెబ్బన్ వైపు వస్తున్నట్టుగా చూసాము. ఈ నుంచి కుంటల మానపల్లి, జయంతిపూర్, కొండపల్లి అడవిలోకి వెళుతున్నట్టుగా మేము గమనిస్తున్నాము. ఆల్రెడీ 4 టీమ్స్ దీన్ని ట్రాక్ చేస్తున్నారు రెగ్యులర్గా. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. రైతులు
ఈ రెండు రోజులు కాటన్ ప్లక్కింగ్ కోసం వాళ్ళకి వెళ్ళొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మినిమం జాగ్రత్త తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి. అయితే మేము మరి పత్తి ఎరుకోక మరి పులి భయం ఉన్నది అని అంటారు. మరి మాకు డబ్బులు ఎట్లా, మా ఖర్చులు ఎట్లా, మేము బతుకుడు ఎట్లా? మేము మరి భయపడకుండా ఇడిసెడితే సొమ్ము మా చేతికి ఎట్లా వచ్చేది? మేము ఎట్లా బతికేది? మా ఖర్చులు ఎట్లా ఒడ్డెక్కిచ్చేది? రాష్ట్ర అధికారులు పట్టుకొని వాటిని బంధించాలి, కానీ మరి ఇట్లా ఇడిసెడితే ఎట్లా? బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి.